భావి భారత పౌరులు బంగారు భవితకు పునాదులు ఇవన్నీ నిన్నటి మాటలు నేడు గుడికెళ్తే మెట్లెక్కలేరు మైదానానికి వెళితే పరిగెత్తలేరు యోగా క్లాసులకు పంపితే బంగలేరు కరటే నేర్పిద్దామంటే పట్టుమని పది నిమిషాలు నిలబడలేని పరిస్థితి పిజ్జాలు బర్గర్లే నిజమైన ఆహారంగా గ్యాడ్జెట్లే అసలైన ఆటలుగా భావిస్తున్న రోజులువి వాటికి తోడు మారు మాట్లాడలేని పసిపిల్లలపై ఎన్నో అఘాయిత్యాలు అత్యాచారాలు జరుగుతున్నా అమాయకంగా ఎదుగుతోంది నేటితరం చిన్నారి ప్రపంచం ఇందుకు కారణాలు ఎన్నున్నా తల్లిదండ్రులు కారకులు కావద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు నేడు బాలల దినోత్సవం సందర్భంగా ఈటీవీ ప్రత్యేక కథనం హ్యాపీ చిల్డ్రన్స్ డే అని మొక్కుబడిగా చెప్పుకోవడం కాదు పిల్లలకు నొక్కి చెప్పాల్సిన రోజు నేడు చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా పిల్లలంతా ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ పండుగ చిన్నారులకే కాదు తల్లిదండ్రులకు తమ బాధ్యతను గుర్తు చేసే రోజు మరిచిపోలేని గాయాలెన్నో ఆ పసిహృదయాలను వెంటాడుతున్నాయి వాటికి కళ్లం వేసి చిన్నారులకు బంగారు భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే పరుగులు పెట్టాల్సిన నేటి తరం చిన్నారులు నడవటానికే ఇబ్బంది పడుతోంది ఆ రుగ్మత గతంతో పోలిస్తే తీవ్రంగా పెరుగుతోందని ఢిల్లీలోని ఓ ఆస్పత్రి పరిశోధనలో తేలింది పోషక విలువల లోపం ఇందుకు ప్రధాన కారణమని నిర్ధారించింది గతంతో పోలిస్తే జీవన ప్రమాణాలు పెరగ్గా కన్నవాళ్ల ఆదాయం రెట్టింపయ్యింది ఎక్కడా ఆకలి సమస్యలు లేవు కానీ ప్రాసెస్డు ఆహారానికి బానిసలవుతున్నారు పిజ్జా బర్గర్ల మోజులో పడిపోతున్నారు సంప్రదాయ ఆహారాన్ని దూరం పెడుతుండటంతో చిన్నారుల రోగ శక్తి తీవ్రంగా పడిపోతోంది వాతావరణంలో వచ్చే చిన్నపాటి మార్పులు తట్టుకోలేకపోతున్నారు జలుబు జ్వరాలు పెరిగిపోతుండటంతో బడికి డుమ్మా కొట్టేస్తున్నారు ఆటపాటలకు దూరమవుతున్నారు విటమిన్ల లోపం వాతావరణ పరిస్థితుల వల్ల కేశ సమస్యలు నేత్ర రుగ్మతలు ఆడపిల్లల్లో పదేళ్లలోనే రుతుస్రావ సమస్యలు చర్మవ్యాధులు అధికమవుతున్నాయి చిన్న చిన్న విషయాలకే కోపంతో ఊగిపోతుండడం సహా చిన్నపాటి వైఫల్యానికే మనోధైర్యాన్ని కోల్పోతున్నారు కన్నవాళ్ల ప్రేమ పరిపూర్ణంగా దక్కకపోవడం విపరీతమైన ఒత్తిడి మాధ్యమాల ప్రభావం ఇందుకు కారణమని నిపుణులు భావిస్తున్నారు పది పన్నెండేళ్లలోపు పిల్లల్లో ఆత్మహత్య ఆలోచనలకు బీజం పడుతోంది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురు చిన్నారుల్లో ఒకరికి మానసిక సమస్యలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది బాలల సంఖ్య ఎక్కువగా ఉన్న భారతదేశంలో బాల్య పరిరక్షణ కోసం భారతదేశ ప్రభుత్వం ఎన్నో కట్టుదిట్టమైన చర్యలని చట్టాలని తీసుకొచ్చినప్పటికీ కూడా ఎప్పుడైతే ఇంటర్నెట్ వాడకం అనేది ఎక్కువ అవుతుందో ఆన్లైన్ ద్వారా బాలలపై జరిగే లైంగిక దాడుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది ప్రత్యేక కోర్ట్స్ ద్వారా అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ లాంటి వాటి ద్వారా సత్వర విచారణ చేయగలిగే అవకాశం ఈ చట్టాలు మనకు కల్పిస్తాయి అయితే వీటి పట్ల తల్లిదండ్రులకు అవగాహన ఉండడం అనేది చాలా అవసరం ఆ బాధ్యత మన అందరికీ కూడా ఉంది పిల్లలు ఇంటర్నెట్ వాడేటప్పుడు ఎటువంటి సైట్స్ ఆమోదయోగ్యమైనవి ఎటువంటి సైట్స్ ని ఎటువంటి ప్రవర్తనని మనం ఆక్సెప్ట్ చేయాలి ఎటువంటి ప్రవర్తనని మనం రిజెక్ట్ చేయాలి అండ్ వాటిలో వచ్చే కొన్ని వికృతమైన సైట్స్ నుంచి మన పిల్లల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే అవగాహన తల్లిదండ్రులకు ఉండడం కూడా చాలా అవసరం పిల్లలకి బాధ్యతగా తల్లిదండ్రులు శ్రద్ధగా దగ్గర కూర్చోపెట్టుకుని విషయాలను వివరించి చెప్పడం కూడా చాలా అవసరం ప్రస్తుత విద్యా విధానం వల్ల పిల్లలు తమ బంగారు బాల్యాన్ని కోల్పోతున్నారు పాఠశాలల్లో పిల్లలకు లేదు మాట లేదు పాట లేదు దీని కారణంగా పిల్లలు మొబైల్ ఎడిక్ట్ కావడం కారణంగా పిల్లలకి స్ట్రెస్ కు లోన్ కావడము తర్వాత చాలా అనారోగ్యమైన విషయాలు ఎదుర్కొంటున్నారు కాబట్టి విద్యార్థులకి కథల పుస్తకాలని చదవడం అలవాటు చేస్తే ఆ పిల్లలు ఆనందంగా కథల పుస్తకాలు చదువుకుంటూ తమ ఊహాలోకంలో విహరిస్తూ దాని ద్వారా పిల్లలకి భాషా పరిజ్ఞానం పెరుగుతుంది అదేవిధంగా విషయ పరిజ్ఞానం పెరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రతి పాఠశాలలో లైబ్రరీలను పెట్టాలి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బాల సభలో ఆ పిల్లలు చదివిన కథల్ని చెప్పే అవకాశం ఇవ్వాలి మంచి కథలు చెప్పిన పిల్లలకి బహుమతులు ఇచ్చి ఎంకరేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ బాల్యాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు ఆడపిల్లలు మగపిల్లలు అనే తేడా లేకుండా లైంగిక వేధింపులకు గురవుతున్నారు ఇటీవల నేషనల్ క్రైమ్ బ్యూరో పెల్లడించిన నిపేదిక ప్రకారం రెండు పేల ఇరవై ఒకటిలో ముప్పై ఆరు పేల అరవై తొమ్మిది మైనర్లు అత్యాచారానికి గురైనట్లు గణాంకాలు చెబుతున్నా యి మొన్నటికి మొన్న హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన సంఘటన పసిపిల్లల హృదయాలను కలిచివేసింది అలాంటివి ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ప్రతి పరిణామాన్ని పిల్లలు గమనిస్తూ ఆందోళన చెందుతున్నారు ఆ ఆందోళన పసి మనస్సుల్లో మొదలవకుండా మనమే వారి చుట్టూ ఉన్న సమాజాన్ని భద్రంగా మార్చాలి గతంలో ఇన్ని చిరితిళ్లు లేవు ఇన్ని ఆట వస్తువులు లేవు సాంకేతికత అందుబాటులో లేకపోయినా ఆ రోజులు పిల్లలకు బంగారు రోజులే కారణం అమ్మ నాన్న సమాజం తమవంతు పాత్రలను సమర్థంగా పోషించడం వల్లే అచ్చమైన బాల్యంలా గడిచింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది పసితనం ప్రశాంతంగా బతికేలా చూడాలి ఎకో ఫ్రెండ్లీ సమాజమే కాదు చైల్డ్ ఫ్రెండ్లీ ప్రపంచం కావాలంటున్నారు నిపుణులు పిల్లలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కనీసం రోజుకు ఓ గంట వారికంటూ సమయం కేటాయించాలి కలిసి భోజనం చేసి కబుర్లు చెప్పడం సహా సినిమాలు క్రికెట్ గేమ్స్ వాళ్లకు నచ్చిన విషయాలపై మాట్లాడాలి మంచి చెడులపై మనసు విప్పేంత స్వేచ్ఛనివ్వాలి లేత మనసులను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఒత్తిడి పెంచే చదువులు మార్కులు ర్యాంకులు లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలి కన్నవారిని మించిన మానసిక నిపుణులు లేరని నిరూపించాలి తల్లిదండ్రుల కళలను చిన్నారులపై రుద్దే ప్రయత్నం చేయవద్దు బాల్యం నుంచే వాళ్లకు డబ్బు విలువ తెలియజేయాలి ఈజీ మనీ ఎంత దుర్మార్గమైనదో కథల రూపంలో చెప్పాలి ప్రతి డే అట్లీస్ట్ ఒక వన్ వీక్ లేదంటే గనుక ఎవ్రీ ఫార్ట్ నైట్ అండ్ ఫిఫ్టీన్ డేస్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అట్లీస్ట్ ఒక సెక్షువల్ ఎడ్యుకేషన్ ఏంటి అన్నది చిన్న పిల్లలప్పటి నుంచి కూడా నేర్పిస్తే మంచి చెడు ఏంటన్నది తెలుసుకొని అట్లీస్ట్ వాళ్ళు ఏ వాళ్ళ ప్రాణాలను వాళ్ళ మానాలను కాపాడుకునే విధంగా ఈరోజు అంటే స్టూడెంట్స్ మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది అట్ ద సేమ్ టైం ప్రతి స్కూల్స్లో విజిలెన్స్ ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా కొన్ని కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో మనం చూస్తున్నాం ఎవడైనా లంచం అడిగితే కనుక ఈ నంబర్ ఫోన్ చేయండి నిజంగానే అదే విధంగా ఒకవేళ స్కూల్స్ లో ప్రతి స్కూల్స్ లో ఆ కన్సర్న్ డీఈఓ కానీ మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసరే కానీ గ్రామాలలో అయితే వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా డిస్ప్లే చేయాలి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయితే గనక ఈ యొక్క నంబర్ కు మీరు ఫోన్ చేయండి మేము ఉన్నాము అని ఒక భరోసానిచ్చే విధంగా ఉండాలి వాళ్ళ బాధని మన బాధగా ఫీల్ అయితే రెవల్యూషన్ వస్తుంది చట్టాలు ఆల్రెడీ దిట్టంగా ఉన్నాయి అవి డెఫినెట్ గా ఎన్ఫోర్స్ అవుతాయి అలా ఎన్ఫోర్స్ అయితే కనుక వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉండడానికి కూడా ఇదే ఒక పెద్ద బ్రిడ్జ్ అవుతుందండి లేదంటే ఇవి రోజు జరుగుతూనే ఉంటాయి మనం వింటూనే ఉంటాం ఇది షరా మామూలే లాగా అవుతుంది ఐ వాష్ లాగా వీళ్ళని రిమాండ్లో పెడతారు వీళ్ళు ఇప్పుడు ఎయిటీ కేజెస్ ఉన్నవాళ్ళు నూట యాభై కిలోలు అయ్యి తినేసి బయటకు వచ్చేస్తారు వాతావరణ మార్పులను తట్టుకునేలా ఎండలో చిన్నారులను తీర్చిదిద్దాలి తమకంటూ కొన్ని బాల్య అనుభవాలను పోగేసుకునే అవకాశం ఇవ్వాలి టెక్నాలజీ పిల్లల శత్రువు కాదు మిత్రుడు కాదు అది ఇప్పటి అవసరం మాత్రమేనని చెప్పాలి సాంకేతిక ప్రపంచాన్ని పరిచయం చేసి గాడ్జెట్స్ లేకుండా బతకలేమనే అలవాటు మాన్పించాలి వాళ్లేం బ్రౌజ్ చేస్తున్నారో ఓ కన్నేసి ఉంచాలి ఆటపాటలతో పాటు వారికి నచ్చిన రంగంలో ఎదిగే అవకాశం కల్పించాలి నైతిక విలువలతో పాటు ఆరోగ్యకరమైన ఆహార విధానాన్ని అలవాటు చేయాలి తగినంత నిద్ర వ్యాయామం జీవన శైలిలో భాగమయ్యేలా వారి దినచర్యను తీర్చిదిద్దాలని నిపుణులు సూచిస్తున్నారు ఎందుకంటే బాల్యంలో మంచి అలవాట్లు అలవడితే పెద్దయ్యాక మంచి లక్ష్యాలను సాధించగలం ఆ మాటలన్నది ఎవరో కాదు చాచాజీ నెహ్రూ అందుకే ఆయన మాటలను పాటించడమే కాదు ఆచరించి చూపించాలి